రోహిత్ ఆత్మహత్యపై హెచ్సిఏలో ఇంకా ఉద్రిక్తతలు తగ్గలేదు. రోజు రోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. రోహిత్ కుటుంబానికి న్యాయం జరగాలంటూ విద్యార్థులు ఆందోళనలు దీక్షలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు నేటి నుంచి ప్రొఫెసర్లు కూడా రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. మరి కాసేపట్లో 10 గంటల నుండి ప్రొఫెసర్లు హెచ్సిఏలో దీక్షలు చేపట్టనున్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారకుల్ని కఠినంగా శిక్షించాలంటూ, వీసీ అప్పారావును సస్పెండ్ చేయాలంటూ కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను కేబినెట్ నుండి తొలగించాలంటూ వివిధ యూనివర్సిటీల విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ లైవ్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ప్రొఫెసర్లు కూడా మద్దతు తెలిపారు, దీక్షకు సిద్ధమవుతున్నారు, మరి హెచ్సిఈలో తాజా పరిస్థితి ఏంటి? కృప, ఏదైతే ఎస్సీలో గత 26 రోజులుగా కొనసాగుతున్న ఆందోళన రోజు రోజుకు ఉధృత రూపం దాలుస్తుంది. విద్యార్థులు కేవలం ఎస్సీ అనే కాదు, దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థులు ఇక్కడికి వచ్చి, అటు విద్యార్థులు అధ్యాపకులు వచ్చి ఈ ఆందోళన చేస్తున్న విద్యార్థులకు తమ మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. గత 8 రోజులుగా మనం చూసుకుంటే విడతల వారీగా 14 మంది విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష చేయడం, ఆ తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వారి దీక్షను భగ్నం చేసి వారిని ఆసుపత్రికి తరలించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ రోజు నుంచి అధ్యాపకులు మేము సైతం అంటూ వారు కూడా ముందుకొచ్చి ఈ రోజు నుంచి తాము కూడా రిలే నిరాహార దీక్ష చేస్తాం, రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము కూడా ఈ ఆందోళనలో భాగం పంచుకుంటామని చెప్తున్నారు. ఈ రోజు జరగబోయే కార్యక్రమాలు ఏంటి, భవిష్యత్తులో వారు ఏవి ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు ఏ విధంగా రూపొందించుకుంటున్నారు అనేది మనతో పాటు కొంతమంది విద్యార్థి సంఘానికి సంబంధించిన నేతలు కూడా ఉన్నారు, వారు కూడా అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, ఈ రోజు నుంచి మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? ఎందుకంటే ఇప్పటికి 2 సార్లుగా ఆమరణ నిరాహార దీక్ష చేశారు, వాళ్ళ ఆరోగ్యం పాడైపోయింది, ఆ తర్వాత వారిని ఆసుపత్రికి తరలి. ఈ రోజు నుంచి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు వరకు మా కార్యాచరణ ఏంటంటే, నిన్న జాక్లో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఈరోజు విద్యార్థులందరూ ర్యాలీగా వెళ్ళి, అదే నిన్న జరిగినట్లే క్లాసులు మొత్తం కూడా అన్ని స్కూల్స్ని అన్ని డిపార్ట్మెంట్స్ని బంద్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు టీచర్లు వాళ్ళకు వాళ్ళుగా, ఈరోజు ఒక ఎస్సీ ఎస్టీలే కాదు, ఈవెన్ జనరల్ నుంచి కూడా వస్తున్నటువంటి టీచర్లు కూడా ఉన్నారు. జోబీ అనేటువంటి కాగ్నేటివ్ సైన్స్ నుంచి ఉన్న ఫ్యాకల్టీ ఒక అతను, లక్ష్మీనారాయణ, అదేవిధంగా గ్రేస్ అనేటువంటి ఈ టీచర్లు కూర్చోబోతున్నారు 3. ఈరోజు నెల్లూరు ప్రకాశం జిల్లా నుంచి బహుజన టీచర్స్ అసోసియేషన్ నుంచి ఒక 10 మంది టీచర్లు వచ్చి ఇక్కడ రిలేకి కూర్చోబోతా ఉన్నారు. అదేవిధంగా రేపు 30వ తారీఖున రోహిత్ బర్త్డేకి సంబంధించి భారీ ఎత్తున ఒక కార్యక్రమం నిర్వహించడానికి కూడా మేము ఆల్రెడీ జాక్లో డిస్కషన్ అవుతూ ఉంది. అదేవిధంగా చలో ఢిల్లీ ప్రోగ్రాం కూడా ఎట్లా చేయాలి, ఏ రోజున పెట్టుకోవాలి అనేటువంటిది వాటి నుంచి కూడా నిర్ణయం జరుగుతూ ఉంది. అయితే రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఈ యొక్క ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలరు అండ్ వైస్ ఛాన్సలర్ అప్పారావు గారు తన పదవి నుంచి తప్పుకునే వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని వదిలిపెట్టమని, ఈ ఉద్యమాన్ని భారతదేశ వ్యాప్తంగా ఇంకా తీవ్రతరంగా తీసుకెళ్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోహిత్ వ్యవహారానికి సంబంధిస్తే ఇప్పుడు ప్రస్తుతమైన కులానికి సంబంధించిన రాజకీయం అనేది జరుగుతుంది. ఈ నిన్న గుంటూరుకి సంబంధించిన కలెక్టర్ కూడా విచారణ జరిపించి అతను ఏదైతే ఎస్సీ అని పెట్టుకొని చదువుకున్న సర్టిఫికెట్లు అన్నీ ఫేక్ అని చెప్పేసి అతను కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. సో దీని మీద మీరు కలెక్టరు ఫేక్ అని చెప్పేసి అన్న సంగతి మాకు తెలియదు, కానీ ఇక్కడ నుంచి తెలంగాణ గవర్నమెంట్ పంపించినటువంటి అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీసు ఆ రోజు ఒక 4-5 రోజుల క్రితము ఆయన ఆ రిపోర్టు సబ్మిషన్ చేయడం జరిగింది. ఈరోజు అక్కడ గుంటూరులో ఉన్నటువంటి ప్రకాష్ నగరు వాళ్ళ అమ్మ ఉన్నటువంటి వాళ్ళ రోహిత్ ఫ్యామిలీ ఉన్నటువంటి అక్కడ లొకాలిటీలోకి పోయి అడగండి, ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎస్సీనే అని చెప్తున్నారు. ఈరోజు గురజాల నుంచి తీసుకొచ్చి కొంతమంది వ్యక్తుల్ని, కొంతమంది అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ వాళ్ళు ఈ ప్రకాష్ నగర్కి వచ్చి ఇల్లు తిరిగి ఇల్లు బీసీ వడ్డీరా అని చెప్పమని చెప్పేసి ఒక కుట్రపూరితంగా వాళ్ళు చేసినటువంటి విషయం కూడా మా దృష్టికి వచ్చింది. అయితే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, అక్కడ చాలామంది వడ్డీర కులస్తులు ఉన్నారు, ప్రకాష్ నగర్లో మాల కులస్తులు ఉన్నారు, మాది కులస్తులు ఉన్నారు, వీళ్ళంతా కూడా చెప్పారు ఏంటంటే, ఎవరైతే రోహిత్ మదర్ ఉన్నారో ఆమె మాల కులానికి సంబంధించిన ఆమె మాలలాగే పెరిగింది, మాలలాగే వాళ్ళు అక్కడ మాల లొకాలిటీలో ఉన్నారు, మాదిగ లొకాలిటీలో ఉన్నారు, ఆమె మాల కులస్తు, ఆమె దత్తత తీసుకున్నటువంటి ఒక పుత్రిక,
సో కాబట్టి ఈరోజు రోహిత్ కులం అనేటువంటిది ఏంటనేది కూడా సమస్య కాదండి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈ ఒక స్టూడెంట్ ఉద్యమం ఒక అదే వడ్డెర్లను అయితే చంపితే పర్లేదా, వడ్డెర్లను అయితే బీసీలను అయితే చంపితే పర్లేదా? ఈరోజు బీసీలకి ప్రాణం ఒకటే, ఎస్సీలకి ఒకటే, ఎస్టీలకి ఒకటే. ఈరోజు మేము ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాము, మీరు కులాన్ని ఎతికి దీని ఉద్యమాన్ని మీరు నీరు గార్చాలంటే మాత్రం మీరు చేయలేరు. అటువంటి ప్రయత్నాలు మానుకోమని మేము స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు కానీ మాకు కానీ న్యాయం జరగకపోతే ఏదైతే ఈ నలుగురు ఉన్నారో విద్యార్థులు వాళ్ళు కూడా ఇండిఫినెట్ హంగర్ స్ట్రైక్కి కూడా కూర్చునేటువంటి ఒక ఆలోచన అయితే కూడా మాకు వచ్చింది. అదేవిధంగా కూడా ఈ నలుగురి చేత కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఈ యొక్క అప్పారావు బిపిన్ శ్రీవాస్తవ కమిటీలో ఉన్నటువంటి అందరి మీద, అదేవిధంగా స్మృతి ఇరానీ బండార్ దత్తాత్రేయుల మీద కూడా మేము ఈ నలుగురి చేత అట్రాసిటీ యాక్ట్ కూడా మేము కేసు కూడా నమోదు చేయదలుచుకున్నాము. లేకపోతే ఇంకొక ఫామ్ కూడా మేము తీసుకోదలుచుకున్నాము. మాకు న్యాయం జరిగిన పక్షంలో మా సంఘర్ స్ట్రైక్ కూడా మేము పోయేటువంటి ఆలోచన మాకుందని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాము. సో మొత్తానికి చూసుకుంటే ఈరోజు నుంచి విద్యార్థులంతా అంటే ఏదైతే ప్రభుత్వం కానీ ఆ తర్వాత పోలీసులు కానీ కేంద్రం కానీ తమ ఆందోళనని నీరుగార్చే ప్రయత్నం చేస్తే విద్యార్థుల ఉద్యమం అనేది మరింత ఊపందుకుంటుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో శాంతించేది లేదు. రోహిత్ కుటుంబానికి న్యాయం జరగాలి, అనవసరంగా ఈ కుల రాజకీయాలు మాత్రం చేయొద్దని కూడా చెప్తున్నారు. ఈ రోజు నుంచి ఏదైతే అంటే ఎస్సీకి సంబంధించిన అధ్యాపకులే కాకుండా వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చి ముందుకొచ్చిన అధ్యాపకులందరూ రిలే నిరాహార దీక్ష అనేది చేస్తున్నారు. 30వ తేదీన రోహిత్ పుట్టినరోజు నాడు భారీ బహిరంగ సభ కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ఇప్పటికే తమ జేసీ జాక్తో కలిసి సమావేశం ఏర్పడుతున్నాం. ఆ తర్వాత ఈ చెలో ఢిల్లీ ఏదైతే వచ్చే నెల 2వ తేదీన వీరు జరపతలు పెట్టారో ఆ చెలో ఢిల్లీకి కూడా దాన్ని సక్సెస్ చేసి రాష్ట్రపతిని కలిసి రోహిత్ కుటుంబాన్ని న్యాయం జరిగే వరకు పోరాటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనుకాడుకు వేసేది లేదు అని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. కృప, థ్యాంక్ యూ కృష్ణ.